అందరికీ నమస్కారం. ఈరోజు కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ కాకినాడ గురించి గతంలో జనసేన పార్టీ ప్రశ్నించడం జరిగింది. ఏదైతే 106,000 మంది రైతులు ఉన్నారో వాళ్ళు 65,000 మందికి ఇన్సూరెన్స్ కడతానని చెప్పి వారు వేసిన డబ్బులు తిరిగి వాళ్ళ అకౌంట్లో వేసి రూపాయి ఇన్సూరెన్స్ కడతానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించిన తర్వాత తూర్పుగోదావరి జిల్లా కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంకులో ఆ విషయం జరగలేదు, పంట నష్టం వచ్చింది. సుమారు 27,000 హెక్టార్లలో 65,000 మంది రైతులు నష్టపోవడం జరిగింది. 173 కోట్ల రూపాయలు రైతులు నష్టపోవడం జరిగింది. దాని మీద జనసేన పార్టీ గతంలో మేము ప్రెస్ మీట్ పెట్టాం, ఇదిగో ఏదో చర్యలు చేపడతారని చెప్పి బ్యాంకులో చెప్పడం జరిగింది. ఎట్టకేళకి ఈ వేళటకి ఇన్ని రోజులకి ఆర్సిఎస్లో మీద ఎంక్వైరీ వేయడం జరిగింది, లిస్ట్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్. అయితే మేము కోరేది ఏంటంటే, మీరు ఎంక్వైరీ చేసి ఆఫీసర్లు సస్పెండ్ చేసుకుంటారో, ఆఫీసర్లతో మెమోలు ఇచ్చుకుంటారో, ఏం చేసుకుంటారో, అది పరిపాలనాపరంగా జరిగేటే వ్యవహారం. మేము కోరుకునేది ఈవేళ ఈ 173 కోట్లు కూడా రాష్ట్ర ప్రభుత్వం భరించాలా, ఆ రైతుగా డబ్బు కట్టాలి. ఎందుకంటే మీ ప్రభుత్వం, మీ కోఆపరేటివ్ బ్యాంకు, మీరు అంటే మీ కోఆపరేటివ్ బ్యాంక్ అని ఎందుకంటున్నానంటే, మీరు కోఆపరేటివ్ బ్యాంక్ ఎలక్షన్ పెట్టలా, మీరు నామినేట్ చేసినటువంటి వ్యక్తులను చైర్మన్ కింద పెట్టారు, సొసైటీ ప్రెసిడెంట్ల కింద పెట్టారు. మీ ఫాలోఅప్ చేయకపోవడం వల్ల ఆ ఇన్సూరెన్స్ అమౌంట్ ఈ రైతులు కోల్పోవడం జరిగింది. కాబట్టి ఆ 173 కోట్లు కూడా తక్షణమే ప్రభుత్వం చెల్లించాలని చెప్తా ఉన్నాం. అలాగే వ్యవసాయ శాఖ మంత్రి గారిని, కోఆపరేటివ్ మంత్రి గారిని అయినటువంటి కన్నబాబు గారిని కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. మరొకసారి మిమ్మల్ని రిక్వెస్ట్ చేయడం జరిగింది సార్, మళ్ళా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. ఎక్కడో ఏదో జరగడం కన్నా స్వయాన మీ కాన్స్టిట్యున్సీలో సుమారు 7,000 మంది రైతులు ఈ ఇన్సూరెన్స్ వల్ల నష్టపోతూ ఉన్నారు. మీరు ఇన్సూరెన్స్ ఆ డబ్బులు ఆ రైతులకు ఇవ్వకుండా మీరు ఏ ముఖం పెట్టుకుని వేళ మీరు ఓట్లు ఆడడానికి వెళ్తారని చెప్పి మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాను. దయచేసి మీరు ముందు ఆ రైతులకు ఆ డబ్బు చెల్లించండి. చెల్లించిన తర్వాత ఆ రైతులు ఉరట కలిగితే ఆ రైతులు కూడా మీకు కలిసి వస్తారు, మాకు దానివల్ల మేము నష్టపోయేదే లేదు. ఖచ్చితంగా కానీ రైతులకు ఇవ్వటం న్యాయం జరగాలి. మాకు ఓట్ల రూపంలో ఈవేళ మాకు నష్టపోయినప్పటికీ మాకు మేము ఖచ్చితంగా ఈ ఎన్నికల అయ్యేలోపు ఆ రైతులకి ఆ డబ్బులు వేయాల్సిందిగా నేను మిమ్మల్ని కోరి ప్రార్థిస్తూ ఉన్నాను. మరొకటి చెప్తా ఉన్నాను, మీరందరూ కూడా ఎన్నికల కమిషన్ లెక్క చేయట్లా మీ ప్రభుత్వం, అలాగే రాజ్యాంగాన్ని లెక్క చేయట్లా, కోర్టులు లెక్క చేయట్లా. ఈవేళ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి, ఎన్నికల కమిషన్ ఒకలా చెప్తూ ఉంది, మీ ప్రభుత్వ అధికారులు ఒకలా చెప్తూ ఉన్నారు, ప్రజలు ఒక కన్ఫ్యూజన్లో క్రియేట్ అయిపోయి ఉన్నారు. ఈవేళ అనేక చోట్ల నామినేషన్లు తిరస్కరించడానికి, నామినేషన్లు వేయకుండా ఆపడానికి కాకినాడ రోడ్లో పెద్ద ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి, ఎనానిమస్లు తీసుకుందాం అన్న ఉద్దేశంతో. ప్రజలు నిజంగా మీకు ఎనానిమస్ ఇస్తే మీరు తీసుకోండి, మేము నిరభ్యంతంగా మేము ఒప్పుకుంటాం. కానీ మీరు బలవంతపుగా మా జోలికి వచ్చి మమ్మల్ని నామినేషన్ వేయకుండా చేస్తామంటే జనసేన పార్టీ చూస్తూ ఊరుకోరు.